సార్, పబ్జి ఆడుతున్నట్టున్నారు మీరు? అవునండి. పబ్జి మీద చాలా రకరకాల న్యూస్లు అవి వస్తున్నాయి, దాంట్లో అంత ఇంట్రెస్ట్ అయిన విషయం ఏముందండి? ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే ఏముందండి, గట్టిగా చెప్పండి గట్టిగా. ఇంట్రెస్ట్ అయిన విషయం అంటే ఈ గేమ్ అనేది ఈ జనరేషన్ అంతా బాగా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు గేమ్ అంటేనే. అందులో ఈ పబ్జి మొబైల్ గేమ్ అనేది జనాలకి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ కలిగింది? ఎంతకాలం నుంచి ఆడుతుంటారు మీరు? నేను ఆల్మోస్ట్ ఒక రిలీజ్ అయినప్పటి నుంచి ఆడుతున్నాను. అంటే 3 ఇయర్స్ అవుతుందా? లేదండి, అన్ని సంవత్సరాలు రిలీజ్ అయ్యి కూడా అన్ని సంవత్సరాలు అవ్వట్లేదు. మొబైల్ రిలీజ్ అయ్యి అన్ని సంవత్సరాలు అవ్వట్లేదు. నేను ఆడుతూ ఒక 1 ఇయర్ అవ్వచ్చు. 1 ఇయర్ నాకు ఎందుకు ఇష్టం అంటే నాకు స్ట్రెస్ బస్టర్ కింద. అంటే ఎంతసేపు ఆడుతుంటారు రోజులో? రోజులో ఒక గంట 2 గంటలు 2 గంటలు ఆడతారు. అవును. మరి జనరల్గా మీరు ఏం చేస్తుంటారండి జాబు? నేను స్టూడెంట్ అండి. స్టూడెంట్? స్టూడెంట్ స్ట్రెస్ బస్టర్ ఇది. అవును. దీంట్లో మీకు కలిగే ఎంజాయ్మెంట్ చెప్పండి. స్ట్రెస్ బస్టర్ ఓకే, బట్ ఇందులో అంతకు మించి ఎడిక్ట్ అవ్వడానికి వీలైన పాయింట్స్ ఏమో ఉంటాయి కదా? మీకు ఏం చెప్పమంటారు గేమ్ అంటేనే ఎంజాయ్మెంట్ యాక్చువల్లీ. మరి దీని మీద రకరకాల న్యూస్ వచ్చి హార్మ్ఫుల్ అని, తర్వాత ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివి ఏమో వస్తున్నాయి, బ్యాన్ అని అనేది, అవన్నీ ఏమంటారండి? కొంచెం బాగా మైండ్ కదా, బాగా ఎక్కువ దీనిలోనే ఉండిపోతారు కదా, ఏదైనా గేమ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం మానసికంగా బాగా ఇబ్బంది పడే వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి కానీ, ఇదే లోకంగా ఇదే ప్రపంచంగా బతికే వాళ్ళకి అలాంటివి అవుతాయండి నేను అనుకోవడం. నేనైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫేస్ చేయలేదు. సో మీరు దీనివల్ల రిలీఫ్ పొందుతున్నారు, స్ట్రెస్ బస్టర్ కాబట్టి స్ట్రెస్ నుంచి కూడా రిలీవ్ అవుతున్నారు. అవును. సో యువర్ ఫీలింగ్ హ్యాపీనెస్? అవును. ఇంకేం చెప్తారు దీని గురించి? మీరు స్పెషల్గా ఏమైనా చెప్తారు? నేను ఒకటి చెప్పండి. ఇంకేం లేదండి. నేనైతే ఇప్పుడు ప్రపంచం అంతా అలా అనుకుంటున్నారు కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను. అది మీ ఫ్రెండ్స్ ఇలాగ ఎంతమంది ఆడుకుంటారండి ఇలాగా? దాదాపు అందరూ ఆడతారండి. మీ వాళ్ళు అందరూ? అందరూ. సో మీరు ఫోన్ కొనేటప్పుడు కూడా ఈ గేమ్స్ ఆడుకుందుకు వీలైన ర్యామ్ అన్నా తీసుకుంటారా? అంతే కదా. మీ పేరు ఏంటన్నారు? ధరణ అండి. ధరణ్. ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్. థ్యాంక్ యూ అండి.